నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గత సంవత్సరం ఒంగోలు మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో 1200 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని, ఇంకా కొంతమంది లబ్ధిదారులు ఉన్నారనే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి రావడంతో సచివాలయ వ్యవస్థ ద్వారా 90 రోజులలో ఇంటి పట్టా ఇచ్చే కార్యక్రమాన్ని సౌలభ్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఒంగోలు తహసీల్దార్ చిరంజీవి తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 1 నుండి 12 వరకు సచివాలయాల ద్వారా 500 పైచిలకు అప్లికేషన్లు రావడం జరిగిందని, అందులో 193 మందిని అర్హులుగా గుర్తించామని, వారికి ఇళ్ల పట్టాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో ప్రభుత్వ భూమి లేని చోట భూసేకరణ ద్వారా ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి ఇంటి పట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగనే ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, అలాగనే మన జిల్లా మంత్రివర్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ బాలని శ్రీనివాస రెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారంగా మనము పోయిన ఏడాది క్రిస్మస్ పండుగ శుభ సందర్భంగా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే పథకంలో భాగంగా మన ఒంగోలు పట్టణంలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి 1200 మంది లబ్ధిదారులకు మనం ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది అర్హులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక నిర్ధారణకు వచ్చి సచివాలయ వ్యవస్థలోనే ఒక సర్వీస్ని, అంటే 90 రోజుల్లో ఇంటి పట్టా ఇచ్చే కార్యక్రమాన్ని ఒక సౌలభ్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారు సచివాలయాల్లో ఒక సౌలభ్యం కల్పించున్నారు. అందులో కూడా మనకి ఈపాటికే దాదాపు ఎక్కడి నుంచి అంటే 1/4, అంటే ఏప్రిల్ 1 నుంచి మనకు వస్తున్నటువంటి అర్జీలు చూసుకుంటే ఇప్పటికే ఒంగోలు ఆ 12 సచివాలయాల్లో 500 పైచులకు అప్లికేషన్స్ రావడం జరిగింది. అందులో కూడా 193 మందిని మనము అర్హులుగా గుర్తించి, ఎక్కడైతే మనకి ప్రభుత్వ భూమి లేదో, మనకి ఉలిచిలో, అలాగనే బొద్రూరు పాలెము, కరవాది, అలాగనే దేవరంపాడు, చింతాగారి పాలెము ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు లేకపోవడం చేత మనము భూసేకరణ చట్టం ద్వారా ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వీరందరికీ కూడా ఇంటి పట్టాలు ఇచ్చేందుకు గాను ప్రతిపాదనలు ఈపాటికే జిల్లా కలెక్టర్ గారికి త్రూ ఆర్డీఓ ద్వారా పంపించడం జరిగింది. ఇప్పటికే గవర్నమెంట్ ల్యాండ్స్లో ఏదైతే 193 మంది లబ్ధిదారులు ఉన్నారో, ఆ 193 మందిలో ఒక 33 మంది కూడా మనకి ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి ఖాళీ ప్లాట్లు ఏదైతే ఉన్నాయో, ఇదివరకు మనం వేసినవి, ఇదివరకు కొనుగోలు చేసినటువంటి లేఅవుట్లు ఏదైతే ఖాళీగా ఉన్నాయో, అక్కడ 33 మందిని అడ్జస్ట్ చేస్తూ ఆ పట్టాలు కూడా మనము తెప్పించుకోవడం జరిగింది. ఆ విధంగా ఎక్కడైతే మనకి భూసేకరణ చట్టం ద్వారా భూమి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందో వాటన్నింటికి సంబంధించి ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్కి ఇప్పటికే పంపించడం జరిగింది. ఇదివరకు మనం ఏదైతే లేఅవుట్లు వేసి, అంటే భూమి కొనుగోలు చేసి లేఅవుట్లు వేస్తున్నామో, అక్కడ ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో ప్లాట్లు, ఆ యొక్క ప్లాట్లలో అర్హులైనటువంటి 33 మందిని కూడా మనము ఐడెంటిఫికేషన్ చేసి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి పట్టాలు కూడా తెప్పించుకోవడం జరిగింది. అవి కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. సో ఈ మాదిరి 90 రోజుల్లో ఒక పేదవానికి ఇంటి స్థలం పట్టా ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి ఒక మ్యాసివ్ స్టెప్, ఇట్స్ మిరాకిల్. నాకు తెలిసి ఈ యొక్క కంట్రీలోనే ఎక్కడ కూడా ఇంత ఫాస్ట్గా పేదవారికి ఒక ఇంటి స్థలం అనేది ఇచ్చిన సందర్భం మా సర్వీస్లో ఎప్పుడు చూడలేదు. ఇలాంటి సర్వీస్ చేసినందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఒక పేదవాడి యొక్క ఫేస్లో ఒక ఆనందం అనేది చూస్తున్నప్పుడు వీఆర్ వెరీ వెరీ ఫీలింగ్ హ్యాపీ. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి, మంత్రివర్యులు బాలని శ్రీనివాసరెడ్డి గారికి అందుకే కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.